జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు సత్వర వైద్యంకై అంబులెన్స్ ఇటీవల జగిత్యాలలో అత్యవసర వైద్య సేవలు అందించిన ప్రతిమ హాస్పిటల్ అంబులెన్స్ కొద్ది రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్ సేవలు అందించింది తిరిగి మళ్ళీ జగిత్యాలలోని ప్రభుత్వ హాస్పిటల్లో సేవలు అందించడానికి సిద్ధమైన సందర్భంగా జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపులోని ఎమ్మెల్యే క్వార్టర్లో శనివారం ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ అంబులెన్స్ను శాసనసభ డాక్టర్ సంజయ్ కుమార్ పునఃప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చైర్మన్ శ్రీనివాసరావుకు అలాగే జగిత్యాలలో అంబులెన్స్ లేని కాలంలో అంబులెన్స్ను కొనిచ్చి అది పాడైన తర్వాత మళ్ళీ మరొకటి కొనిచ్చిన మోతే వాస్తవ్యులు డాక్టర్ ఐలేని జగన్మోహన్ రావుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు రామ్మోహన్ రావు ప్రవీణ్ స్వామిరెడ్డి ప్రతిమా మార్కెటింగ్ హెడ్ కౌశిక్ మరియు అంబులెన్స్ సిబ్బంది తదితరులు ఉన్నారు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దాదాపు 17-18 సంవత్సరాల నుంచి కూడా ముందుండి సేవ చేస్తూ ఉన్నారు ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ శ్రీనివాసరావు గారికి అదే విధంగా జగిత్యాల స్థానికుడైన మోతే ఐలేని జగన్మోహన్ రావు గారికి వారి హాస్పిటల్ కాలేజ్ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మరీ ముఖ్యంగా ఐలేని జగన్మోహన్ రావు గారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా వారు జగిత్యాలలో అసలు అంబులెన్స్ అంటూ ప్రైవేట్ గాని ప్రభుత్వంది పాడైన నాడు అప్పటికప్పుడు కొని ఒకటి కొనిచ్చి అది చాలా రోజు మేము తింపిన తర్వాత పాడితే మళ్ళీ కూడా కొనియడం జరిగింది ఆ సందర్భంలో దాని మెయింటెనెన్స్ మంచి చెడు అన్నీ కూడా చూసుకునే బాధ్యత ఆ సేవ భాగ్యం నాకు కల్పించింది అట్లనే ప్రతిమ ఇన్స్టిట్యూట్ నుంచి ఎన్నో క్యాంపులు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాం మళ్ళీ తిరిగి ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆ అంబులెన్స్ కూడా మంచి కాపాడడానికి నేను సిఎస్ఆర్ ఫండ్స్ కెళ్ళి ఒక 3 లక్షల రూపాయల పట్టణ మరి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఏవైతే సీరియస్ కేసెస్ ఉంటాయో నేను ఉపయోగించుకోవాలి ఇక్కడ నుండి ప్రతిమ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఆరోగ్యశ్రీలో చాలా జబ్బులకు ఫ్రీ ఉన్నది ఎల్ఆర్ఎస్ జీవో 131 రద్దు చేయాలన్న డిమాండ్తో జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ జీవో 131 రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుగా నింపాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు పడిపల్లి సత్యనారాయణరావు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలగంటి రవీందర్రెడ్డితో పాటుగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు బొడిగి భాస్కర్ మండల పట్టణ బీజేపీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడే విధంగా ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ జీవో 131ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రజలను దోచుకోవడమే పనిగా ఎల్ఆర్ఎస్ జీవో 131 చేపట్టి పేద మధ్యతరగతి ప్రజలను నడిపించే ప్రయత్నాలు ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలని ఆయన అన్నారు మన పీతమ నాయకుడు రాష్ట్ర అధ్యక్షులు కర్మార్ ఎంపీ గారు బండి సంజయ్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ 131 జీవోను రద్దు చేయాలని పిలుపు చేయడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే ఈరోజు అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఈరోజు ఈ 131 జీవో తీసుకొచ్చి ఎల్ఆర్ఎస్ పేద ప్రజలను నడ్డి విడుస్తున్నాడు పాపం బీడీ కార్మికులు రైతులు కష్టపడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కష్టపడి 4 డబ్బులు పోగేసుకుని ఓ 100 గదాలు కొనుక్కొని ఏదో ప్లాట్ పెట్టుకుంటే ఆ పిల్లల పెళ్లిళ్ళ కొరకు ఎలా వాళ్ళ దగ్గర నుండి డబ్బులు గుంజాలని ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారు ఏ జీవోలు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు కాళేశ్వరంలో తీసుకున్న డబ్బులు సరిపోదలేవు ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇది ప్రజలను దోచుకుంటున్నాడు ఈ రోజు ఎల్ఆర్ఎస్ వల్ల సొంత ఇల్లున్నా కానీ వాళ్ళు కిరాయి కట్టుకునే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడింది ఈ భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలి ఈ తుగ్లక్ జీవోను ఇమీడియట్ రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మా అందరు రైతాంత ఇప్పుడు మా వాళ్ళే కానీ గుండెల్లో మేమే ఉన్నాం కానీ అప్పుడప్పుడు కప్పుకున్న కండువాలు వేరు పట్టణి శివార్లోని కండ్లపల్లి చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ చెరువు కట్టను పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండ్లపల్లి చెరువుకు పుష్పాభిషేకం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కండ్లపల్లి చెరువు దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నారు ప్రస్తుతం అది కబ్జాకు గురైందని చెరువు సుందరీకరణ కోసం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్ళపల్లి చెరువు దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నారు. ప్రస్తుతం అది కబ్జాకు గురైందని చెరువు సుందరీకరణ కోసం 60 లక్షల రూపాయలు కేటాయించామన్నారు. కట్టపక్కన రోడ్ ఏ విధంగా చూడాలని చెరువు కట్టను పునరుద్ధరించాలని సంబంధిత డిఏని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. చెరువుల భూములను కబ్జా చేస్తే సహించేది లేదన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అన్ని చెరువులు జలకళలతో ఉన్నాయని చెరువు కట్ట చుట్టూ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలన్నారు. కండ్లపల్లి చెరువు ఆగస్టులోనే మొత్తడి పారిందని గతంలోనే చెరువుకు తూము ఏర్పాటు చేసి నింపడం ఇందుకు కారణమని అన్నారు. కండ్లపల్లి చెరువు అనేది చాలామందికి తెలిసిన చెరువే. దీని విస్తీర్ణము ఎఫ్టీఎల్ కలిపి 200 ఎకరాలు. ఇది మామూలు చెరువు కాదు, 200 ఎకరాలు. అంటే దీని ప్రాధాన్యత కానీ గొప్పతనం కానీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఎందుకంటే మొత్తం మంది ఎమ్మెల్యేలు, మంత్రి గారు, ఎస్ఆర్ఎస్పి చీఫ్ ఇంజనీర్ గారు కూడా ఉండరు. ఆ సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారికి మా కళ్ళపల్లి చెరువు నిండడానికి తూము లేదు సార్, మా రైతన్నలు అడుగుతున్నారు, ఈ విషయాన్ని నేను 2-3 సార్లు కొన్ని అవకాశాలు నేను చెప్పినా అయితలేదు, ఎట్లా ఒక స్పెషల్ తూము అన్నా కావాలనగానే ఏదైనా మనం పోతుంటే తొబ్బటి కనబడుతుంది కదా అని అడిగాడు సార్. అంటే మన ముఖ్యమంత్రి గారికి తెలంగాణలోని ప్రతి ఇంచెరక, అంటే మనం నిజామాబాద్ రోడ్ పోతే కనబడదు అనుకుంటుంది చెరువు వీడికెళ్ళి పెడితే కాబట్టి ముఖ్యమంత్రి గారు దృష్టిలో ఉండే మధ్యలో అధికారులు నేను తూము పెట్టేదాన్ని కొంత అంటే ఇట్లే ఇంతకుముందు చెప్పిండు మా మల్లికార్జున అన్నట్టు కొంతమంది ఆక్రమించారు. వాస్తవానికి D54, D55, D56 దానికి కూడా దీనికి రావడానికి అవకాశం లేదు. ప్రాజెక్టుల నిర్మాణంలో ముంపుకు గురవుతున్న కుటుంబాల నుండి జనవరి 1, 2015 నాటికి 18 సంవత్సరాలు నిండిన 348 మంది లబ్ధిదారులైన యువతీ యువకులకు ప్రభుత్వం నుండి చెల్లింపు కావాల్సిన 7,02,96,000 రూపాయలు తక్షణమే మంజూరు చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరుతూ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి శనివారం డీసీసీ అధ్యక్షులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రవికి ఒక వినతి పత్రం అందజేశారు. దివంగత అదనపు ఎస్పీ దక్షిణామూర్తి స్మారకార్థం తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారం క్రికెట్ టోర్నమెంట్ను జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో నమోదు చేసుకున్న జగిత్యాల క్రికెట్ టీంకు దుస్తులను మరియు ఇతర వస్తువులను జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదిగంటి రవీందర్ రెడ్డి అందించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ గుర్రం రాముతో పాటు బీజేపీ నాయకులు జిట్టవేణి అరుణ్ తదితరులు పాల్గొన్నారు. పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఎన్ఎస్వి డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ. పట్టణంలోని ఎన్ఎస్వి డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రఖ్యాత కేంద్రీయ విశ్వవిద్యాలయం పాండిచ్చేరి కేంద్ర విశ్వవిద్యాలయం వారు ప్రకటించిన పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో స్టాటిస్టిక్స్ విభాగంలో గట్ల గౌతమి 199వ ర్యాంకు, పెద్దపల్లి అఖిల 234, వెన్నెల మౌనిక 299, తమ్మి మనీష 360 మరియు గణిత శాస్త్ర విభాగంలో వేముల లిఖిత 309, మెరుగు గణేష్ 374, బొంతల రాధిక 362, కొండి శాలిని 463 ర్యాంకు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఎన్ఎస్సీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ముదిగంటి నవీన్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ డిగ్రీ చదివే ప్రతి విద్యార్థి మొదటి సంవత్సరం నుంచి ఒక ప్రణాళికబద్ధమైన ప్రణాళిక ఏర్పరచుకొని కేంద్రీయ విశ్వవిద్యాలయంతో పాటు గవర్నమెంట్ ఉద్యోగులకు సాధించే విధంగా ముందు నుంచే ప్రిపేర్ కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మునీందర్ రెడ్డితో పాటు సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ గుండా శ్రీనివాస్, మహేందర్, ఏవో శంకరయ్య మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు మీద చెత్త వేసిన షాప్ యజమానికి జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు. పట్టణంలోని కస్తూరి స్ట్రీట్లో రోడ్డు మీద చెత్త వేసిన షాప్ యజమానికి జరిమానా. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ రాములు షాప్ యజమానికి 2,000 రూపాయలు జరిమానా విధించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ రోడ్ల మీద మరియు మురికి కాలువలందు చెత్త వేయడం నిషేధమని కావున ప్రజలంతా సహకరించి చెత్తను తడి మరియు పొడిగా విభజించి మున్సిపల్ వాహనాలకు అందించాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే వ్యాపారస్తులు దుకాణాల్లోని చెత్తను రోడ్ల మీద పడవేయరాదని రోడ్ల మీద పడవేస్తే జరిమానాలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్ లోని హస్రత్ లో దళిత యువతిపై జరిగిన అత్యాచారాన్ని ఎంఆర్పిఎస్టీఎస్ ఖండిస్తూ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గంగాధర నరేష్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఒక వినతిపత్రం అందించారు. హత్యకు కారకులైన నిందితులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజుతో పాటు సంఘ నాయకులు ఓరగంటి భార్గవరామ్, కందుకూరు తిరుపతి, అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ అధ్యక్షులు చెవులమద్ది హనుమానులు, సీనియర్ నాయకులు దుమ్మల రాజకుమార్, ఎంఆర్పిఎస్టీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.